అండి. సో ఈ రోజు మనతో పాటు లంబసింగి ప్యూర్ లవ్ స్టోరీ మూవీ టీమ్ మనతో పాటు ఉన్నారు. మార్చి 15 కి రిలీజ్ అవ్వబోతుంది. సో ఆ టీమ్ విశేషాల గురించి బోల్డ్ అని మాట్లాడుకుందాం, వచ్చేయండి. ఈరోజు లంబసింగి ప్యూర్ లవ్ స్టోరీ టీమ్ మనతో పాటు ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిగ్ బాస్ ఫేమ్ గార్జియస్ బ్యూటిఫుల్ దివి గారితో స్టార్ట్ చేద్దాం. హలో సార్. హలో దివి గారు. హలో సార్, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లంబసింగి ప్యూర్ లవ్ స్టోరీ, సో పేర్లోనే ఉంది ప్యూర్ లవ్ స్టోరీ అని. ఈ మూవీ గురించి చాలా మాట్లాడుకుందాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దివి గారు, మీ గురించి చెప్పాలి. బేసిక్గా న్యాచురల్ స్టార్ నానిగారు మన పక్కింటి అబ్బాయి అని ఎలా అయితే పేరు వచ్చిందో, మిమ్మల్ని ఈ మూవీలో చూస్తే అరే మన పక్కింటి అమ్మాయి అన్నట్టు అనిపిస్తున్నారు. అంటే లైక్ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు దట్ క్యారెక్టర్. బేసిక్గా ఎవరైనా అబ్బాయి కూడా ఎవరైనా అమ్మాయిని లవ్ చేయాలంటే న్యాచురల్గా ఉండాలి, అలాంటి ఒక లుక్ కోరుకుంటారు కదా. సేమ్ అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. ఇదంతా మా డైరెక్టర్ గారు అలా అనుకున్నారు. హీ థాట్ ఇట్ షుడ్ బి లైక్ దాట్. ఆయన ఎలా అనుకున్నారో అలాగా మేమిద్దరం అలాగే వి బిహేవ్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లంబసింగి అనేది మనకి టూరిస్ట్ ప్లేస్, ఇట్స్ ఇన్ వైజాగ్. ఈ మూవీకి ఎందుకు లంబసింగి అని నేమ్ వచ్చింది అంటే, ఈ కథ స్టార్ట్ అవ్వడమే ఒక విలేజ్ స్టార్ట్ చేయాలి. అది కూడా ఏంటంటే మనకు ఒక ఏజెన్సీ ఏరియాలో, యాక్చువల్ అరకు లాంటి ఏరియాలో జరిగే ఒక కథ ఇది. యాక్చువల్గా మొత్తం సబ్జెక్ట్ ఎక్కడ జరుగుతుంది కాబట్టి సరే అరకు ఇవన్నీ కూడా చేసారు ఆల్రెడీ, చాలా సినిమాలు చేశారు, షూటింగ్ చేశారు కాబట్టి దాని కాంట్రాస్ట్ దగ్గరలో ఏం బాగుంటుంది అని అనుకుంటున్నప్పుడు మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు లంబసింగి అనే ఒక ప్లేస్ ఉంటే చూసిరాను అవి బాగుంటుంది, అది ఎవరు ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు, ఎక్స్పోజ్ అవ్వలేదు ఎక్కువ, ఇవి కూడా కొత్తగా ఉంటాయని చెప్పేసి మేము అలా ఆ లంబసింగి అనేది వెళ్ళడం, లొకేషన్స్ రెక్కికి బాగుంది, విలేజ్ బాగుంది, అక్కడ చుట్టూ లొకేషన్స్కి మనకు కావాల్సిన లొకేషన్స్ అని దొరికాయి గారు అందుకని చెప్పేసి అక్కడే షూటింగ్ చేయడం జరిగింది. సో అక్కడ షూటింగ్ చేసాం కాబట్టి లవ్ స్టోరీకి ఏదో లవ్ స్టోరీ పేరు కాక లంబసింగి అని పెడదాం, ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి ఆ టైటిల్ ఫిక్స్ చేశాం. అది పెట్టినప్పుడు నాకు కూడా అనిపించింది సార్, నిజంగా చెప్పాలంటే లంబసింగి ఏంటి, ఏంటి ఇలా ఉంది, పేరేంటి ఇలా ఉంది, అందరు అడుగుతున్నారు. దాని తర్వాత కూడా సినిమా చేశాను అంటే లంబసింగి, లంబసింగ అంటే అంటే అది ఒక ప్లేస్ ఇన్ వైజాగ్, అది చాలా మందికి తెలీదు. సో మీ మూవీ వల్ల ఆ ప్లేస్ చాలా హిట్ అవుతుంది, బికాజ్ కొంతమందికి తెలుసు కదా ఆ ప్లేస్ ఉంది అని. ఈ మూవీ వల్ల అందరికి తెలిసిపోతుంది. అరకు, అరకు అన్న ప్లేస్ ఎలా అయితే తెలుసో అరకు అన్న పేరు సినిమాలు కూడా వచ్చాయి, అంటూ అరకు లోయ అని అరకు అని అలాగా. సో అలాగే లంబసింగి అని పెట్టాను టైటిల్లో, చూద్దాం ఒకసారి బాగుంటుంది అని చెప్పేసి. సౌండింగ్ బాగుంది టైటిల్లో, ప్లస్ మన కథకు చాలా యాప్ట్ టైటిల్ ఇది. సో ఆ ఊరు అందుకని చెప్పేసి ఆ విలేజ్ పేరే పెట్టడం జరిగింది. ఈ సినిమా ద్వారా మీరు అన్నట్టు ఇంకొద్ది తెలుస్తుంది లంబసింగి అనేది. హలో సార్. హలో సార్, ఇది మీ ఫస్ట్ మూవీ. సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ మూవీ ఇంత మంచి లవ్ స్టోరీతో వెళ్తున్నారు? సో హౌ డు యు ఫీల్? ఐ ఫీల్ ఫెంటాస్టిక్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నేను కానిస్టేబుల్ వీరబాబుగా మీకు కనిపించబోతున్నాను, అండ్ దివి యాజ్ హరిత. సో హిస్ ట్రయల్స్ మేకింగ్ తను లవ్ చేయడానికి, తను యాక్సెప్ట్ చేయడానికి, తను పడే కష్టాలు ఇవన్నీ, దిస్ ఇస్ హౌ ఐ. చాలా మందికి మూవీ అనేది ఒక డ్రీమ్. సో మీకు ఈ మూవీ ఆపర్చునిటీ తొందరగా వచ్చింది అనుకుంటున్నారా, లైక్ చాలా స్ట్రగుల్స్ లో వచ్చింది అనుకుంటున్నారా? నేను స్ట్రగుల్ ఎప్పుడు అవ్వలేదు యాక్చువల్లీ. మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్ నేను ఇప్పటి వరకు పనిచేసిన సినిమాలన్నీ కూడా నాకు తెలిసిన వాళ్ళవే చేశాను. సో మీ యాజ్ అ లీడ్, యాజ్ అ హీరో, నెవర్ ఇన్ మై మైండ్ యాక్చువల్లీ. మా ఓన్లీ థాట్ ఏంటంటే ఓ మంచి యాక్టర్ అవ్వాలి, మంచి రోల్స్ చేయాలి అనేది ఎప్పుడు ఉండేది. ఇట్స్ అవుట్ ఆఫ్ ఛాన్స్ అంటే నేను వెళ్ళిన కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఐ గ్రాబ్ సమ్ బెస్ట్ యాక్టర్ అవార్డ్స్, ఒక 4 వచ్చాయి. సో అట్లా చేసుకుంటూ చేసుకుంటూ డ్యూ టు మై ఫ్రెండ్స్ విత్ ఫిల్మ్ మేకర్స్ అండ్ టెక్నీషియన్స్, సో ఐ హ్యావ్ టు థ్యాంక్ కళ్యాణ్ వెరీ మచ్ ఫర్ చూసింగ్ మీ అండ్ డైరెక్టర్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్. వెరీ నైస్ సార్. మీకు ఈ లవ్ స్టోరీకి దివి అండ్ సార్ ఇద్దరు కరెక్ట్ యాప్ట్ అని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా ఈ ఫస్ట్ లవ్ స్టోరీ నాకేం అనిపించలేదు, ఎందుకంటే వీళ్ళిద్దరిని అంటే మామూలు ప్రాంగ్గా చెప్తే వీళ్ళిద్దరిని అనుకునే చేయలేదు కథ. సో కథ ఏంటంటే కొత్త వాళ్ళతో చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఎప్పుడైతే స్టోరీ అనుకొని కళ్యాణ్ గారికి నెరేట్ చేసిన తర్వాత ఆయన అడిగారు కళ్యాణ్ గారు, మన ఫస్ట్ ప్రొడక్షన్ కదా, ఏ హీరో కావాలి, ఏంటి, ఏ కైండ్ ఆఫ్ హీరోనో ఏదో ఇదంటే నేను ఫస్ట్ బేసిక్ చెప్పి హీరోలు ఇమేజ్ ఉన్న వాళ్ళతో ఇది వద్దు సార్ కథ, ప్యూర్గా అందరు కొత్త వాళ్ళకి వెళ్దాం.
సార్ సూపర్, అసలు నాకు కూడా ఎప్పటి నుంచి ఉంది అసలు అందరూ కొత్త చేద్దామని చెప్పేసి అన్నాడు. సో అక్కడ నుంచి మేము ఆడిషన్స్ కానీ అక్కడ నుంచి మొత్తం ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ సర్చింగ్ ఆడిషన్స్ చేస్తున్న ప్రాసెస్లో వీళ్ళిద్దరు ప్రొఫైల్స్ చూసి వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. సో అంతేగాని అంతకుముందు వీళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు, తెలియదు కూడా తెలియదు. తెలీదు సార్, అంటే అదే అప్పుడే కళ్యాణ్ గారు ఫోన్ చేసి పిలిపించి నవీన్ గారు స్టోరీ చెప్పేశారు. మాకు అసలు తెలియదు మేము వర్క్ చేస్తున్నాం చేయబోతున్నామని. స్టోరీ నచ్చిందా అన్నారు, బాగుంది అంటే ఇందులో నువ్వు లీడ్. సో ఇట్ ఈస్ లైక్ ఐ గాట్ లక్కీ ఫస్ట్ ఆఫ్ ఆల్. నన్ను అంటే వీళ్ళు అనుకొని ఓకే వీళ్ళు బాగుంటారు చెప్దాము, వాళ్ళకి నచ్చితే చేద్దామని అనుకోవడం నవీన్ గారు కానీ కళ్యాణ్ గారికి వెరీ మచ్ థ్యాంక్ఫుల్. సో మీకు హీరోయిన్ గా దిస్ ఇస్ ఎ ఫస్ట్ మూవీ? దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. అంటే ఐవ్ డన్ మెనీ బిఫోర్ కానీ అవేవి రిలీజ్, దిస్ ఇస్ అ ప్రాపర్ లాంచ్. ఓకే ఓకే, వెరీ నైస్. సో మీకు ఎలా అనిపించింది ఈ ఆపర్చునిటీ, ఇలా సార్ కాల్ చేసి మీరు కన్ఫర్మ్ అయ్యారు మూవీకి అని అన్నప్పుడు వాట్ డు యూ ఫీల్? ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇదే కదా నా కోరిక, నేను ఏమవ్వాలని అనుకుంటున్నానో ఆ ఆపర్చునిటీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా చాలా మేము దాని తర్వాత మేము నేను నవీన్ గారు ఇంకో ప్రాజెక్ట్ కూడా చేసాం. సో వీల్ కీప్ వర్కింగ్. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్ దిస్ ఫిలిం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ఐ ఎమ్ వెయిటింగ్ ఫర్ మై టైమ్. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది కదా, అలా March 15th మా టైం. సో ఈ మూవీలో మీరు హరిత గారిగా కనిపిస్తున్నారు. సో అండ్ నేను చెప్పినట్టు స్టార్టింగ్లోనే యూ లుక్ కంప్లీట్లీ డిఫరెంట్. బేసిక్గా ఇలాంటి ఒక లుక్ అంటే హీరోయిన్ అనేసరికి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ యు ఆర్ లైక్ కంప్లీట్ న్యాచురల్ లుక్లో ఉన్నారు. ఈ లుక్ కోసం, ఈ మూవీ కోసం మీరు ఏమైనా హార్డ్ వర్క్ చేశారా? అసలు ఏం చేయలేదు. అంటే హార్డ్ వర్క్ ఏం చేయలేదు, వెరీ న్యాచురల్గా దానికి మేకప్ ఎప్పుడు వేయలేదు. ఒక కాటుక లిప్ చిన్న గ్లాస్ లాగా పెట్టుకున్నాం అంతే, హెయిర్ కానీ మేకప్ కానీ ఏం చేయలేదు. సో న్యాచురల్ మీ, న్యాచురల్ మీ. ద కాస్ట్యూమ్స్ కూడా ఆయిషా అని, షీఈస్ అ వెరీ వెరీ గుడ్ స్టైలిస్ట్. తను డిజైన్ చేసి పల్లెటూరుకి ఎలా అయితే బాగుంటుందో ఆ స్టైల్లో మాకు కాస్ట్యూమ్స్ ఇచ్చారు. అండ్ సార్ కూడా ఎప్పుడు నన్ను ఎప్పుడు ఇలా అప్పుడప్పుడు మేకప్ సార్, మామూలుగానే నాకు మేకప్ే ఇష్టం ఉండదు. సాంగ్ షూట్ కి వేసుకోవాల్సి వచ్చింది, సాంగ్ షూట్ అవసరం కాబట్టి. తనకు కూడా హ్యాపీ మేకప్ లేకుంటే, ఎందుకంటే దాని మీద హాఫ్ అన్ అవర్ కూర్చొని మేకప్ చేసుకున్నాం. బేసిక్ గా హీరోయిన్ అంటే అవన్నీ ఉండాలి, కాబట్టి క్యారెక్టర్ అలాంటిది కాదు. కథలో చూస్తే మీకే తెలుస్తుంది. సో ఆ కథ డీ గ్లామరైజ్డ్, ఒక నేచురల్ ఒక విలేజ్ గర్ల్ కైండ్ ఆఫ్ ఇది కాబట్టి మాకు కూడా చాలా హ్యాపీ. రెగ్యులర్ లవ్ స్టోరీస్ ఇవన్నీ చాలా మూవీస్ వచ్చేసాయి కాబట్టి, అండ్ లవ్ స్టోరీ మూవీస్ కూడా రీసెంట్ గా ఫుల్ హిట్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. ఈ మూవీలో ఇంకా ఏముంది? ఎనీ లవ్ స్టోరీ, బాయ్ మీట్స్ గర్ల్ అంతే కదా. ఎనీ స్టోరీ, అమ్మాయి అబ్బాయి ఎలా కలిసారు ఏంటి, ఈ కైండ్ ఆఫ్ స్టోరీలో ఒక డిఫరెంట్ థీమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వెళ్ళాం మేము ఈ లవ్ స్టోరీని. సో బికాజ్ అందుకే ఆ లంబసింగ్ అన్న నేచర్ని కూడా ఒక క్యారెక్టర్ కింద తీసుకొని, సో అలాంటి లంబసింగ్ అనే ఏజెన్సీలోకి ఆ ఏజెన్సీ ఏరియా తెలియకుండా తెలియని ఒక అబ్బాయి వచ్చి అక్కడ ఉన్న లోకల్ గర్ల్ని చూస్తే ఏమవుతుంది, అక్కడ పరిస్థితులు ఎలాగా ఇచ్చేసాయి అని చెప్పి చెప్తూ ఒక డిఫరెంట్ గా చెప్పాను. అది చూస్తే మీరు సినిమా చూస్తే డెఫినెట్ గా అర్థమవుతుంది. లంబసింగి కాంబినేషన్ తో కూడా ఆడియన్స్ అందరు మేబీ లవ్ లో పడిపోతారేమో. డెఫినెట్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సో సార్, కళ్యాణ్ కృష్ణ గారు ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీ. అవును. సో ప్రొడక్షన్ గురించి చెప్పండి సార్. మేము చాలా ఫ్రెండ్లీగా చేసాం ప్రొడక్షన్. అది యాక్చువల్ గా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనేది కాకుండా వీఆర్ ఆల్ అంతా ఒక యూనిటీగా చేసిన ప్రొడక్షన్ హౌస్ అది, విత్ ద హెల్ప్ ఆఫ్ జీకే మోహన్ సార్. సో చాలా షూటింగ్ ఇదంతా చాలా జాలీగా చేసాం, ఎక్కడ ఎటువంటి ఇది లేదు. సో చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం షూటింగ్. ఎందుకంటే కళ్యాణ్ సార్ ఆల్సో లైక్ దిస్ థింగ్ అనమాట అంతా. ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో. సో నేను ప్రొడ్యూసర్ లేదు ప్రొడక్షన్ చేస్తాను అలా చేయండి ఇలా చేయండి ఏముండదు, అంత మాలో కలిసిపోయాడు అంత. అందరు కలిసిపోయి యూనిట్ మొత్తం అరౌండ్ 45 to 50 days అక్కడ ఉండడం అనేది గ్రేట్. సింగిల్ షెడ్యూల్ అది కూడా. సింగిల్ అప్పుడప్పుడు వచ్చేవాడు ఈజ్ బిజీ విత్ అనదర్ ప్రాజెక్ట్ తను. సో తన ఓన్ ప్రాజెక్ట్లు బిజీగా ఉండేవాడు, అప్పుడప్పుడు వస్తుండేవాడు. వస్తూ వస్తూ ఒక హీరో హీరోయిన్ల కింద తీసుకొచ్చేవాళ్ళు తినడానికి అనేది. సో వాళ్ళని బాగా చూసుకున్నాడు అసలు అందరినీ. యూనిట్ అనేది చాలా గ్రేట్, అందరూ కూడా చాలా యూనిట్ పీపుల్. 6:30 ప్యాకప్ అంటే చేసుకున్నాం సార్ ఇంకొక అరగంట సరదాగా అనేవాళ్ళు. అంత ర్యాప్ అందరు బాగా చూసుకున్నారు. టోటల్ అందరూ ఫ్రెండ్లీ, అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా లేదు నెగిటివ్ గా కానీ లేదు వెళ్ళిపోతామని కానీ. ప్లస్ ఇంకా మనం ఉన్న ప్లేస్ లో సార్
మేము కింద లోయల్లోకి పైకి వెళ్ళాల్సి వచ్చేది అనమాట. అందరు నేను ఒకదాని అమ్మాయిని, పాపం వీళ్ళందరూ మోసేవాళ్ళు, సార్ కూడా మోసేవాళ్ళు, భరత్ మోసేవాళ్ళు, వీళ్ళు బెంచ్లు అన్ని అందరూ ప్రొడక్షన్ తో పాటు. అండ్ ప్రొడక్షన్ ఆల్సో మమ్మల్ని ఎంత జాగ్రత్తగా ఎంత బాగా చూసుకున్నారంటే అంత బాగా చూసుకున్నారు. ఇట్స్ ఆల్ బికాస్ అంటే ద ఫ్రెండ్లీ నేచర్ అంటే ఆ ప్రొడక్షన్ హౌస్ ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల అందరూ వెరీ హ్యాపీ. లేదంటే ఫుడ్ వాస్ అమేజింగ్, ఫుడ్ వాస్ ఎక్స్ట్రాఆర్డినరీ. నేను ఇంకా షూట్ అయ్యేసరికి లావు కూడా అయ్యాను. సో దే ట్రీటెడ్ అస్ సో గుడ్, చాలా బాగా. ఏం కావాలంటే అది. సో బేసిక్ గా కళ్యాణ్ కృష్ణ గారు డైరెక్టర్, సో ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఒక డైరెక్టర్ ని ఎంకరేజ్ చేయడం ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్, ప్రొడ్యూసర్ అయ్యి ఒక డైరెక్టర్ ని ఎంకరేజ్ చేయడం. సో హౌ డు యు ఫీల్ సార్? వెరీ నైస్ అండి. యాక్చువల్ తన ఇంటెన్షన్ ఏంటంటే తన ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్ అప్కమింగ్ టెక్నీషియన్కి ఆపర్చునిటీ ఇద్దాం ఉద్దేశంతోనే తను బ్యానర్ ఓపెన్ చేశానని చెప్పాడు. ఎస్టాబ్లిష్డ్ కాకుండా కొత్త వాళ్ళు, ఒకటి రెండు సినిమాలు చేసిన వాళ్ళు, సో అలాంటి వాళ్ళతో చేద్దామనే ఉద్దేశంతో తను ఇచ్చేసాడు. బట్ తను ఒకసారి నేను కథ ఓకే చేసిన తర్వాత ఐఎమ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ తను, ఎందుకంటే తను చేసి బాగుంది నవీన్ గారు చాలా బాగుంది చేద్దాం మనం ఇది అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తను కూడా టిల్ ఎండ్ వరకు కూడా తను ఎప్పుడు ఏ రోజు కూడా యాజ్ అ డైరెక్టర్గా కానీ ఎప్పుడు కానీ ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు. నేను ఏది అడిగిన ఎప్పుడైనా సలహా అడిగినా సార్ మీ ఇష్టం సార్ అనేవాడు. సో యువర్ ద డైరెక్టర్, సో యువర్ ద డైరెక్టర్ టేక్ డిసిషన్ సార్, అంతే నాకేం ఇన్ఫార్మ్ చేయనా అవసరం లేదు అనేవాడు. సార్ అంత ఫ్రీడమ్ ఇచ్చి ఎప్పుడు ఏ రోజు కూడా ఇన్వాల్వ్ లేదు. సరదాగా వచ్చి సరదాగా జోకులు వేస్తూ వీళ్ళతో వాళ్ళతో అలా అనుకుని వెళ్ళిపోయేవాడు తప్ప ఏ రోజు కూడా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ ప్రొడక్షన్ కూడా చాలా కేరింగ్గా చేసుకుండే, ఎక్కడ ఎప్పటికప్పుడు ఏం ఏ టైంకి అవుతుందో షూట్ లేకుండా ఇన్ఫర్మేషన్, తను ఎక్కడున్నా కూడా డెఫినెట్గా ఫోన్లు చేసి ఎలా జరుగుతుంది షూటింగ్ బాగా జరుగుతుందా, ఈరోజు బాగా ఇచ్చి ఎంజాయ్ చేస్తారా, లేకుంటే ఎలా చేసింది, ఇవన్నీ కూడా కనుక్కుంటూ చాలా కేరింగ్గా ఉండేవాడు. ఓకే. సో సార్ మీ దగ్గరికి, మీకు దివ్య గారు అంటే చాలా ఇష్టం అని విన్నాం మేము. ఐ రియలీ అడ్మైర్ ద రోల్ హరిత వెరీ మచ్. ఓకే. యాక్చువల్లీ దివ్య గారు హరిత హరిత ఇష్టం. దివ్య ఐ రియలీ రెస్పెక్ట్ యాజ్ అ పర్సన్. అంటే మీకు డైరెక్ట్ గా దివ్య గారు ఇష్టం లేదా? దట్స్ అ కాంప్లికేటెడ్ హైపోథెటికల్ క్వశ్చన్. అంటే ఐ వాంట్ టు ఆస్క్ హరిత ఆర్ దివ్య. హరిత. ఎందుకంటే తను పోర్ట్రే చేసిన విధానం కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. బికాస్ నేను కనెక్ట్ అవ్వాల్సింది, నేను యాక్ట్ చేయాల్సింది, నా వర్క్ చూపించాల్సింది హరిత కోసం. సో దట్స్ వాట్ యూ నో మెథడ్ యాక్టర్ అంటే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతాడు. సినిమా అయ్యి రిలీజ్ అయ్యే వరకు కూడా హి విల్ బి ఇన్ లవ్. సీ ఇట్స్ ఓన్లీ బీయింగ్ రియల్. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ వాట్ వి వాంట్ టు కన్వే టు ద పీపుల్ యాజ్ అ వీరబాబు అండ్ హరిత. సో ఎలా అనిపించింది మీకు కంప్లీట్ త్రూ అవుట్ లంబసింగిలో ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ ఈ మూవీ టీమ్ అంతా కానీ లేకపోతే దివి గారితో వర్క్ చేయడం కానీ? ఐమ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ దివి, సచ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ క్లైమేట్ కొంచెం హ్యాంపర్ చేసింది, అంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లైమేట్స్ లో ఉండలేను. యాక్చువల్లీ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్, కఫ్ కోల్డ్ వస్తూనే ఉంది ఆపుతుంది. అండ్ ప్రిపరేషన్ కూడా సార్ వాజ్ వెరీ, హిస్ మెంటర్షిప్ ఇస్ రియలీ టాప్ నాచ్. ప్రతిరోజు వి యూస్ టు ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ డే అండ్ యూస్ టు డూ కంప్లీట్ ద సీన్స్. కావాల్సిన దానికంటే కొంచెం ఎక్స్ట్రా సీన్సే కంప్లీట్ చేసుకుని వచ్చేవాళ్ళం. అండ్ ఈ మూవీని ఎందుకు చూడాలి అని ఇందాక క్వశ్చన్ వేశారు మీరు. ఈ సమ్మర్ని మీరు తప్పించుకోవాలంటే మీరు లంబసింగ్ సినిమాకి వచ్చి చల్లగా ఉన్న లొకేషన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ సినిమా చూడొచ్చు. అది కాక అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ ఇట్స్ అ ట్యాగ్ లైన్. సో ఇట్స్ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఇట్స్ రియలీ ఎ ప్యూర్ లవ్ స్టోరీ. వాట్ వీరబాబు ఈస్ ట్రయింగ్ ఫర్ హరిత, ట్రయింగ్ టు ప్రపోజ్ హరిత, ట్రయింగ్ టు అడ్మైర్ హరిత. సో చాలా అంటే చాలా యునీక్ లొకేషన్స్, ఆ భావాలు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి చూడడానికి. ఓకే. సో ఈ మూవీతో మీరు యాక్టింగ్ ఇంకా 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 నేర్చుకున్నారా సార్? ఐ డోంట్ పోర్ట్రే మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ ఓన్లీ ఫాలో ద డైరెక్టర్స్ ఫుట్ స్టెప్స్. డైరెక్టర్కి ఏం కావాలని అడుగుతాం, ఆయన ఆయన్ని పదే పదే అడిగి తనకు కావాల్సి. ఐ మైట్ బి అన్ యాక్టర్, నేను నా వర్క్ ఏంటంటే డైరెక్టరు ఒక స్టోరీ రాసుకున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్ని ఫిక్స్ చేసుకుంటారు. ఓకే. ఇట్స్ అప్ టు మై డ్యూటీ టు ఫుల్ఫిల్ దట్ ఇమాజినరీ రోల్స్. ఇట్స్ నాట్ మీ. ఐ షుడ్ బికమ్ ద వీరబాబు, షీ షుడ్ బికమ్ ద హరిత, అండ్ ద ఆడియన్స్ షుడ్ ఫీల్ వీరబాబు అండ్ హరిత, నాట్ అస్. సో దట్స్ ద ఓన్లీ థింగ్. ఓకే, వెరీ నైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
క్లైమేట్ సార్, అక్కడ నేను విన్నాను సమ్ టైమ్స్ మైనస్ కూడా వెళ్తుందని. సో బీయింగ్ ఏ గర్ల్ బేసిక్గా చాలా కష్టం. సో మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి ఆ లొకేషన్లో? అంటే ఇబ్బంది అయింది కొంచెము, కానీ ఏంటంటే నార్మల్గానే విఆర్ ఆల్ యూస్ టు, అంటే ఊర్లలో ఇంకా అవన్నీ కామన్ కదా, మనం ఎక్కడుంటే అక్కడ అడ్జస్ట్ అవ్వాలి ఫస్ట్ థింగ్. అండ్ అది ఇష్టమైన సినిమా కోసం కాబట్టి అది కష్టంగా అయితే అనిపించలేదు అంటిల్ ద లాస్ట్. ఎప్పుడైతే వంటలో బాగాలేదో అప్పటి వరకు, ఎప్పుడైతే వంటలో బాగాలేదో అప్పుడు అనిపించి ఉంటుంది. కానీ ఒక్కసారి మాత్రం నాకు బాగా చలికి బాగా ఏడిపోచ్చి బాధేసి బాగా ఏడ్చిన రోజు ఒకటి ఉంది, అరసర్ గుర్తుందా, నేను పరిగెట్టాను ఇంటర్వెల్ సీన్ ఒకటి కదా, ఇంటర్వెల్ సీన్ రోజు చాలాసార్లు పరిగెట్టాల్సి వచ్చింది అన్నమాట. అంత చలిగా ఉంటుంది సార్. మోస్ట్ అంటే ఎర్లీ మార్నింగ్స్ టిల్ 10 వరకు అయితే చలి బాగుంటుంది. మిడ్ నైట్ షూట్ యాక్చువల్లీ చలి ఈవినింగ్ 5:30 కి స్టార్ట్ అయిపోద్ది చలి. ఓకే, 5 టు టిల్, ఎందుకంటే ఆ ఇంటర్వెల్ సీన్స్ నైట్ హోల్ నైట్స్, హోల్ నైట్స్ ఇన్ ద ఫారెస్ట్, మొత్తం మంచు, మీకు ఎదురు ఎవరున్నారో కూడా కనపడరు. నైట్ షూట్ నేను చాలాసార్లు పరిగెట్టాను, మెయిన్ రోడ్ పైన చాలాసేపు పరిగెట్టాను. అది నేను ఇంటికి వెళ్ళిన మన రూమ్కి వెళ్ళిపోయి హోటల్కి వెళ్ళిపోయేసరికి నేను చూసుకున్నాను, ఇక్కడ 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 మొత్తం ఇది కాళ్ళంతా గ్రీన్ గ్రీన్ అయిపోతాయి కదా, అంత అంత గ్రీన్ గ్రీన్ స్పాట్స్ అయిపోయినాయి అన్నమాట ఆ రోజు ఇంటర్వెల్ తర్వాత. ఆ సీన్ చేసినప్పుడు ఎవరికి చెప్పుకోలేము నాకు ఇలా అయిందని, చెప్పుకున్నా ఏముంటుంది అందులో ఫర్ ద మూవీ రైట్. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళేసరికి 3 ఎంతో అయి ఉంటుంది, చాలా చాలా సేపు ఏడ్చా నేను, ఏడ్చి ఏడ్చి నిద్రపోయాను. స్టమక్ అప్సెట్ అయినప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను, మీ అండ్ నవీన్ సార్ రియల్లీ టెన్స్, ఎందుకంటే దేర్ ఆర్ 100 పీపుల్ ఇన్ ద సెట్, క్రూ అంతా కలిపి యాక్టర్స్ అంతా కలిపి. సో అంటే మెయిన్ పర్సన్ ఇట్లా అయ్యేసరికి అప్పటికి 35th డే అనుకుంటా మాకు షూట్, 30-35 డేస్ అయిపోయింది, అంటే హోమ్ సిక్నెస్ వచ్చేసింది, రోజు అదే రోజు అదే పని. ఇంకా జంగల్కి వెళ్ళిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ కి ఆప్షన్ కూడా ఉండదు, వి హావ్ టు గో టు ద జంగల్ చేంజ్ ద క్లోత్స్. నాతో ఇంకొక అమ్మాయి జాన్సీ ఉండేది ఆ డైరెక్టర్, షీ వాజ్ వెరీ సపోర్టివ్, వి యూస్ టు లైక్, అంటే ఇట్ ఈస్ లైక్ ఇంకా జంగల్లో ఏం ఆప్షన్ లేదు కదా, దెర్ ఇస్ నో ఆప్షన్. మేము కింద లోపల నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళే వాళ్ళము, వీళ్ళు సార్ వాళ్ళు కూడా ఆ స్టూల్స్ టేబుల్స్ కెమెరా సెటప్ అందరు చేయాల్సి వచ్చేది. ఎంత మంచి ఫుడ్ ఉందో అంత మంచి వర్కౌట్ అయ్యారు. సో అప్రాక్సిమేట్ గా ఎన్ని మంత్స్ షూట్ చేశారండి ఆ లొకేషన్ లో? 45-50 డేస్ అంటే సింగిల్ షూట్, 50 డేస్ వర్క్ చేశారు కంటిన్యూస్. అన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ ఫిల్మ్ లో కవర్ అయ్యాయి. యా యా, అసలు నేను సాంగ్స్ చూసాను, సాంగ్స్ చూస్తున్నప్పుడు కూడా లైక్ బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా ఒక ఎండాకాలంలో ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ చూపిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యా, సో సార్ మీరు ఇప్పుడు వీరబాబు క్యారెక్టర్ చేశారు, బేసిక్ గా చాలా మందికి ఒక పోలీస్ ఆ లుక్ క్యారీ చేయడం అనేది చాలా డ్రీమ్ ఉంటుంది, నాట్ ఇన్ మూవీస్ లోనే కాకుండా బయట, కానీ ఓన్లీ మూవీస్ లో ఆర్టిస్ట్ లకు మాత్రమే ఆ ఒక ఆప్షన్ ఉంటుంది ఏ క్యారెక్టర్ అయినా వేసుకోవడానికి. సో మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ రోల్ ప్లే చేయడానికి? ఇప్పటి వరకు మీరు చూసిన ఫిల్మ్స్ లో యాక్టర్స్ అందరు ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళకి లవ్ స్టోరీ ఉండడం, వాళ్ళకి మాత్రమే అంటే ఒక కానిస్టేబుల్ వీరబాబు తనకు కూడా ఒక మంచి లవ్ స్టోరీ, ఒక వండర్ఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది అనేది యూ విల్ ఎక్స్పీరియన్స్ దాట్. ఓకే, సో అతనికి హరిత అంటే ఎంత ఇష్టం, ఎన్నిసార్లు తను ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, తనకి ఇష్టం ఉందా లేదా, తను యాక్సెప్ట్ చేస్తుందా. సో హరిత గారి క్యారెక్టర్ ఏంటి అసలు దీంట్లో? నేను ఒక వెరీ ఇన్నోసెంట్ ఒక నర్స్ రోల్ ప్లే చేస్తాను అన్నమాట, డూయింగ్ సర్వీస్ టు ద గవర్నమెంట్. అండ్ మా ఊర్లో హాస్పిటల్స్ అలాంటి సర్వీసెస్ లేవు కాబట్టి నేను ఐ టుక్ అ స్టెప్ ఫార్వర్డ్ అండ్ ఐఎమ్ వర్కింగ్, అలాగా వర్క్ చేస్తూ ఉంటాను అంతే. కానిస్టేబుల్ కి ఒక నర్స్ కి కనెక్ట్ అయ్యి లవ్ స్టోరీ డిఫరెంట్ గా ఉంది యాక్చువల్లీ. ఇలా ఇలా కూడా బాగుంది కదా, వీరబాబు లవ్స్ హరిత. సో మీకు ఎలా అనిపించింది సార్ వీళ్ళిద్దరితో వర్క్ చేయడం? నైస్ అండి చాలా, అంటే వీళ్ళిద్దరు మేము ఎందుకంటే వీళ్ళిద్దరిని చూస్ చేసుకున్న దగ్గర నుంచి కూడా వీళ్ళకి, సో ఆడిషన్స్ దగ్గర నుంచి కానీ స్క్రిప్ట్ చెప్పు నరేషన్ దగ్గర నుంచి కానీ, సో కొద్ది ట్రైన్ అప్ బాగానే ట్రైన్ అయ్యారు, ప్లస్ ఇద్దరు కొద్ది గ్రాస్పింగ్. సో తన ఏంటంటే భరత్ తన కొద్ది డీప్గా ఇన్వాల్వ్ చేస్తుంటాడు, దివి విన్ని
విన్నట్టు ఉంటుంది, బట్ స్మార్ట్ వర్క్ అంటే హార్డ్ స్మార్ట్ వర్క్. సో మీకు హరిత గారు ఎక్కువ ఇష్టమా వీరబాబు గారు ఎక్కువ ఇష్టమా? బోత్. అంటే ఇందులో సినిమాలు ఏంటంటే హీరో హీరోయిన్ క్యారెక్టర్ రెండంతా బేసిక్ గా హీరో హీరోయిన్ స్టోరీనే కాబట్టి ఇద్దరు రెండు క్యారెక్టర్స్ ఉంటాయి, బట్ హరిత క్యారెక్టర్ డెప్త్ ఉంటుంది. సో హరిత క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్లో ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ మెయిన్ బేస్ ఫర్ ద స్టోరీ. సో అట్ ది సేమ్ టైమ్ వీళ్ళే కాకుండా మిగతా క్యాస్టింగ్ కూడా ఉన్నారు, చాలా మంచి క్యాస్టింగ్. ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ గుడ్ అంటే న్యాచురల్గా మన విలేజ్లో ఎలా ఉంటాయి క్యారెక్టర్ అటువంటి క్యారెక్టర్స్ అనమాట. అన్ని ఒక 7 to 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా అసలు జోవియల్గా ఉన్న క్యారెక్టర్స్, అందులో సీరియస్గా ఉన్న క్యారెక్టర్స్ లైక్ వంశీ రాజు గారు, కిట్టయ్య, తర్వాత జనార్దన్ గారు అని ఒక విలేజ్ రాజుగారు అని విలేజ్ పెద్ద క్యారెక్టర్ చేశారు, అనురాధ గారు, ఇలాగ అంటే డిఫరెంట్ చాలామంది చేశారనమాట. నిఖిల్ అని ఒక ఎస్పీ క్యారెక్టర్, ప్రమోద్ అని ఒక పోలీస్ క్యారెక్టర్, వీళ్ళంతా కూడా న్యూ కమర్స్ యాక్చువల్గా. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. సార్ ఇప్పుడు మీది సెకండ్ మూవీ, అవును. సో ఈ మూవీలో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో అది నేను ఫస్ట్ సినిమా గాలిపటం అన్న దాని న్యూ ఇయర్స్ ఫిలిం. అది టోటల్గా ఇది టోటల్గా విలేజ్ బ్యాక్డ్రాప్, టోటల్ కాంట్రాస్ట్. అది సిటీ అయితే ఇది టోటల్ విలేజ్. సో విలేజ్ లవ్ స్టోరీ ఇది. సో బేసిక్గా ఇందులో ఒక క్లైమాక్స్ పార్ట్ ఉంటుంది ఇందులో, దాన్ని చాలా ఇంపార్టెంట్ క్లైమాక్స్ పార్ట్. సో దాన్ని బేస్ చేసి చేసుకున్న కథ ఇది. సో జనాలకి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది ఆడియన్స్ కి, లైక్ లవ్ స్టోరీ, విలేజ్ బ్యాక్గ్రౌండ్. విలేజ్ బ్యాక్గ్రౌండ్ ప్లెజెంట్ గా ఉంది సినిమా, డిఫరెంట్ కనెక్ట్ అవుతుందని తీసాము. డిఫరెంట్ చూస్తే చెప్పింది. సో దివి గారు వీరబాబు గారి గురించి చెప్పండి. సో బేసిక్లీ భరత్ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ యాక్టర్. సో నేను అంటే మనం యాక్షన్ కట్లో చాలా మంది ఉంటారు, ఇప్పుడు నేను యాక్షన్ కట్లో ఉండే పర్సన్ని. భరత్ ఎలా అంటే యాక్షన్ కట్ తర్వాత కూడా హీ విల్ ఇన్వాల్వ్ ఇన్ ద క్యారెక్టర్, తను ఇంకా ఆ క్యారెక్టర్లో జీవిస్తాడు సినిమా అయ్యే వరకు. అండ్ హీస్ ఆల్వేస్ కీన్ టు నో ఈ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, డైలాగ్ ఏంటి, ఏం ప్రిపేర్ అవ్వాలి, నేను ఎలా చేయాలి, నేను ఇలా నుంచోవచ్చా, నేను ఇలా పట్టుకోవచ్చా. హీస్ వెరీ, ఇట్స్ వెరీ గుడ్, వెరీ నైస్ అబౌట్ అన్ యాక్టర్, అబౌట్ అన్ ఆర్టిస్ట్. మన ఆర్టిస్ట్ అంటే అదే. సో హీస్ అ మెథడ్, హీ యూస్ టు టీచ్, టెల్ మీ అబౌట్ మెథడ్ యాక్టింగ్, కానీ ఇంకా కొత్త కొత్తవి చెప్పేవాడు తను. సో సో హీఈస్ డిఫరెంట్. తర్వాత మీ ఇద్దరికి ఒక మంచి లైక్ పేర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, బికాస్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈవెన్ హరిత క్యారెక్టర్ లో మీరు, వీరబాబు క్యారెక్టర్ లో. దట్స్ ట్రూ. ఎందుకంటే వెన్ ఒక ఆడియన్ 2 hours వచ్చి స్పెండ్ చేయాలన్నప్పుడు మేము ఎంత మెస్మరైజ్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మేము ఆలోచించాలి. నువ్వు ఆ సీట్లో కూర్చున్న అతను ప్రతి సెకండ్ ఆ కూర్చుని మొత్తం అంతా ఆ లొకేషన్కి వెళ్ళిపోవాలి, ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ అవ్వాలి. తను ఏడిస్తే తను కూడా బాధపడాలి, ఆ అమ్మాయి ఏదన్నా అంటే ఎవ్రీథింగ్, ఆ ఎంపతి అనేది తను ఫీల్ అయినప్పుడే కదా అవర్ హార్డ్ వర్క్ విల్ స్పీక్ అలాట్. అంటే ఒక లవ్ స్టోరీ చూసినప్పుడు బేసిక్గా ఈ మై పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళిద్దరిలా ఉండాలి అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఐ థింక్ ఈ మూవీలో అది దొరుకుతుంది అనుకుంటున్నాను మళ్ళీ నేను. అండ్ నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మై డైరెక్టర్ సార్ విల్ రియలీ రాక్. ఎవ్రీ ఆడియన్ విల్ జస్ట్ స్టెప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ వీరబాబు అండ్ హరిత. వెరీ కాన్ఫిడెంట్. నవీన్ గాంధీ గారి గురించి మీ మాటలలో దివి గారు. సార్ నవీన్ గారు ఈజ్ లైక్ వెరీ జాయ్ఫుల్ పర్సన్. అంటే సార్కి ఏం కావాలో చెప్తారు. హీ నెవర్ టెల్స్ నాకు ఇలాగే కావాలి, నువ్వు డైలాగ్ ఇలాగే చెప్పాలి అంటే హీ గివ్స్ ఫ్రీడమ్. చాలా చాలా ఫ్రీడమ్ ఇస్తారు ఒక ఆర్టిస్ట్కి. వాళ్ళు ముందు సరిగ్గా చేయలేకపోతే అప్పుడు హీ టెల్స్ వాట్ టు డూ నెక్స్ట్, నాకు ఇది కావాలి, ఇలా ఉండాలి అని వచ్చి చెప్పేస్తారు. అండ్ హీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ దాట్ నోట్. బాగా చేయకపోయినా బాగా చేసినా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా పక్కన వాళ్ళు చెప్పేస్తూ ఉంటాను. నాకు చాలాసార్లు లైక్ వేరే ఇంకొక ప్రాజెక్ట్ చేసాం, లైక్ సార్ ఇస్ ఆన్ ఫేస్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మోస్ట్ వండర్ఫుల్ థింగ్స్ కూడా పోక ఫేస్ లో చెప్తారు సీరియస్ గా. నవ్వుతూ కూడా తిడతారు. సో హిస్ వెరీ హ్యాపీ పర్సన్. హిస్ ఎ హ్యాపీ పర్సన్. టైం అయిపోయినా కూడా ఒక 1 hour 1 hour చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళేమో, బికాజ్ ఇట్స్ కంఫర్టబుల్. అంటే మన సినిమా కదా, అందరూ ఫీల్ అయ్యారు. అంటే నాట్ ఓన్లీ అంటే యూనిట్ అలా ఫీల్ అయింది ఆర్టిస్ట్ లెవెల్, టెక్నీషియన్స్ మోస్ట్లీ మా నాకు. ఎందుకంటే ఈ మూవీకి చేసిన చీఫ్ టెక్నీషియన్స్ అనే మ్యూజిక్, కెమెరా, ఎడిటింగ్ ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్సో వెరీ ఫెంటాస్టిక్ జాబ్. వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో అప్కమింగ్.
మా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ ఉన్నాడు, ధ్రువన్ అతన్ని కానీ, తర్వాత మా డిఓపి బుజ్జి, ఎడిటర్ విజయ్, సో మీతో మా కోఆర్డినేటర్ ఆనంద్ గారు కానీ, ఈజ్ వెరీ సీనియర్ మోస్ట్ కోఆర్డినేటర్, నా డిపార్ట్మెంట్ అందరు ఆల్ అందరూ కూడా చాలా సరదాగా జోవర్ కదా, పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చాం అందరూ. అసలు తను ఆనంద్ సార్ అంటే తను ఒక స్కూల్ మాస్టర్ లాగా అన్నట్టు, టైమ్స్ మెయింటైన్, ఎప్పుడు ఏ టైంకి రావాలి, ఇట్స్ వెరీ నైస్ గై, తను బాగా మెయింటైన్ చేస్తాడు. సో 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి సార్, ఆర్ఆర్ ధ్రువన్ గారు మ్యూజిక్ అందించారు. సో ఈ సాంగ్స్ చూస్తే కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సింగర్ పాడారు, లైక్ మంగ్లీ గారు కానీ, కొంచెం నాకు తెలిసి మీరు ఆ రోజు ఉన్నారనుకుంటా మేకప్ లో, అండ్ మన శ్రీరామ్ గారు కూడా వండర్ఫుల్ సాంగ్ ఇచ్చారు. సో సాంగ్స్ విన్న వెంటనే లైక్ ఇంకా వినాలి అని అనిపిస్తుంది, లైక్ డ్రైవింగ్ లో కానీ ఏదైనా సాంగ్స్ వినుకుంటూ వెళ్ళిపోవచ్చు అని ఒక ప్లెజెంట్ లుక్ ఉంది, వినడానికి చాలా బాగున్నాయి. సో చూడడానికి మీకు ఇంకా బాగుంటాయి విజువల్గా, ఎందుకంటే ఆల్ ఆర్ మెలోడీ సాంగ్స్ కదా. మాకు అక్కడ లొకేషన్స్ కూడా చాలా మంచి లొకేషన్స్, చాలా మంచి లొకేషన్స్లో పిక్చర్ చేయడం జరిగింది, నైస్ అన్ని ఆల్మోస్ట్ చాలా మంచి మూమెంట్స్ వచ్చాయి. సాంగ్ అయితే ఎంత బాగుంది, విజువల్స్ కూడా అంతే బాగుంటాయి, ఇంకొద్ది కిక్ ఇస్తుంది మీకు విత్ విజువల్లో చూస్తే ఇంకా బాగుంటుంది మీకు. సో నైస్ లొకేషన్స్ కాబట్టి డెఫినెట్గా విజువల్గా చాలా బాగుంటుంది సాంగ్స్, అన్ని సాంగ్స్ బాగుంటాయి. 4 సాంగ్స్ ఉంటాయి. మీది మంగ్లీ గారి సాంగ్ లో మీరు డాన్స్ చేశారు, దట్ వాస్ వెరీ నైస్, చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు, పాటలు బాగా పాడుతున్నారు, డాన్స్ బాగా చేస్తున్నారు, ఎలా ఇంత టాలెంట్ అసలు? అందుకే చెప్పు అందరినీ నాకు మళ్ళీ ఈ సినిమా తర్వాత ఇంకా ఆపర్చునిటీస్ రావాలని ఒక్కసారి కెమెరాకి చెప్పవా? డెఫినెట్ గా వస్తాయి. ఈ మూవీ తర్వాత మీరు పడిన కష్టం అంతా మర్చిపోతారన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఇంకో కాన్ఫిడెంట్ విషయం నోట్ చెప్తాను, ఒకటి బ్యూటిఫుల్ సీనరీస్ స్టోరీస్ కోసం లంబసింగి చూసి ఇష్టపడతారు, దివి కోసం మళ్ళీ చూస్తారు. దట్స్ వన్ థింగ్ ఐ యామ్ కాన్ఫిడెంట్. థాంక్యూ బాబా, వెరీ నైస్. తన కోసం మళ్ళీ ఒకసారి అయితే గ్యారెంటీ చూస్తారు. సో మీకు నచ్చిన సాంగ్, ఇష్టమైన సాంగ్ ఏంటి మూవీలో? వయ్యారి గోదారి మొన్న రిలీజ్ అయిన సాంగ్, నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఓకే, సో ఒకసారి మా కోసం ఆ సాంగ్. నాకు రాదు యాక్చువల్లీ, చూసాను హంచే ఏదో ఒకటి, పల్లవి పల్లవిని హంచే, గిరగిరా రాదా నీకు? మధ్యలో నుంచి కూడా వచ్చేసింది, వచ్చు కదా. నాకు ఎప్పటి నుంచో సినిమా జరిగిన దగ్గర నుంచి నా రింగ్ టోనే అది. వావ్, అంటే లిరిక్స్ ఆర్ సో బ్యూటిఫుల్. నేను ఇప్పుడు అదే చెప్దాం అనుకుంటున్నా, నేను 3 సాంగ్స్ కూడా విన్నాను వచ్చే ముందు, ఆ 3 సాంగ్స్ లో కూడా అరే ఏదో ఉంది ఈ మూవీలో చూడాలి అని ఒక ఫీలింగ్ వస్తుంది. సాంగ్స్ ఫస్ట్ రిలీజ్ అవుతేనే కదా మనం మూవీ ఏంటి అని కనెక్ట్ చేసుకుంటాం. 3 సాంగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ లో ఉన్నాయి. ఏంటి అసలు, ఏంటి స్టోరీ, ఏంటి లిరిక్స్, ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది చూడాలి అన్న ఒక ఎక్సైట్మెంట్ ఉంది. వెరీ నైస్. అసలు 3 సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఫస్ట్ నచ్చేసింది ఇస్ లైక్ మీకు సాంగ్ లో కనిపిస్తుంది ఆమెను అడ్మైర్ చేస్తూ, హరితని అడ్మైర్ చేస్తూ వీరబాబు విల్ బి సింగింగ్ అండ్ అంత చేస్తూ ఉంటారు కదా. తర్వాత డోలరీ ఇస్ ఎ ఫెస్టివల్, ఫెస్టివల్ కైండ్ ఆఫ్ ఎంజాయింగ్ థింగ్. అంటే లిరిక్స్ కూడా కథలో పార్ట్ కింద ఉంటాయి, ఆ లిరిక్స్ అంటే క్యారెక్టర్ బేస్డ్ లిరిక్స్. అందుకే కాసర్ల శ్యామ్ గారు డిడ్ వెరీ గుడ్ జాబ్, అంటే తన పాపం చాలా ఇబ్బంది పెట్టాం కానీ చాలా, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో నుంచే ఆ సాహిత్యం కానీ ఆ లిరిక్స్ కానీ వచ్చేటట్టు వీళ్ళ ట్రావెల్లోనే ఉన్నట్టు చేసాం. అది ఒక సాంగ్ అంటే సపరేట్గా కాకుండా ఏదో వర్ణించడము లేదంటే అది తీసుకోవడం ఇది తీసుకోవడం కాకుండా, సో ఆ వీళ్ళ క్యారెక్టర్స్ అక్కడ జరిగే సిచ్యువేషన్ తోటే తను రాశాడు పాపం, చాలా ప్రతిదీ పాపం తీసుకొని చాలా క్లీన్గా చాలా బాగా రాశాడు కాసర్ల శ్యామ్ గారు ఒకటి, తన అలరాజు అని చెప్పేసి తను ఒక సాంగ్ రాశాడు. సో వాళ్ళిద్దరు కూడా చాలా బాగా రాశారు, లిరిక్స్ మాత్రం చాలా ఫెంటాస్టిక్. సో మూవీ రిలీజింగ్ మనకి మార్చి 15 కదా సార్, మార్చి 15 రోజు. సో మీ అందరూ కూడా మార్చి 15 రోజు లంబసింగి ప్యూర్ లవ్ స్టోరీ మూవీని తప్పకుండా చూడండి. అండ్ మూవీ ఎందుకు చూడాలో కూడా వాళ్ళ మాటల్లోనే మనం ఆల్రెడీ నవీన్ గాంధీ గారు చెప్పేశారు. సో మన హీరో హీరోయిన్ వీరబాబు గారు, హరిత గారి మాటలలో విందాం. సో హరిత గారు, యాజ్ ఎ హరిత గారు, మూవీ కోసం మీరు మీ అందరం థియేటర్స్ కి మీకోసం రావాలి అంటే ఏంటి? మీరు అందరూ ఒక మంచి ఫ్రెష్ లవ్ స్టోరీ చూస్తారు, అండ్ ఇట్ విల్ ఫీల్ లైక్ మీ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా నేను మీకు అనిపిస్తాను. తను కూడా మీరు అంటే ఆహో మన పక్కింటి అబ్బాయి, నన్ను పక్కింటి అమ్మాయి, వీళ్ళ మధ్య జరుగుతున్న స్టోరీ, ఓ ఇది నా లైఫ్లో కూడా ఇలాగే జరుగుతుంది కదా. క్యారెక్టర్ సేమ్ కాకపోయినా ఒక లవ్ స్టోరీ అనేది, ప్రతి మనిషికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో మన లవ్ స్టోరీలో కూడా ఇలాంటి రిపీట్ అయినాయి, ఇలా మాకు జరిగింది అని అనిపిస్తూ ఉంటుంది. యూ విల్ రిమెంబర్ యువర్ ఓన్ లవ్ స్టోరీ. మీరు ఒకసారి వచ్చి మా మూవీ చూడండి, మీకు నచ్చుతుంది, ప్లీజ్ గో వాచ్.
లంబసింగి ఆన్ మార్చ్ 15 ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సార్. మీరు అజయ్ వీరబాబుగా మార్చ్ 15న లంబసింగి సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాలో వీరబాబు అండ్ హరితల మధురమైన ప్రేమ కథని మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. వీళ్ళ వీర ప్రేమ కథ అది అలాంగ్ విత్ బ్యూటిఫుల్ లంబసింగి లొకేషన్స్. సో ఆన్ మార్చ్ 15 లంబసింగి ఈజ్ గోయింగ్ టు రిలీజ్. ఎవ్రీవన్ ప్లీజ్ గో టు థియేటర్స్ అండ్ వాచ్. సో సార్ మీరు కూడా ఒకసారి ఆడియన్స్కి మన సినిమా గురించి. మార్చ్ 15 ఇది థియేటర్లో రిలీజ్ అవుతుంది లంబసింగి మూవీ. దయచేసి అందరూ థియేటర్లకు వెళ్ళి చూడండి, ఎందుకంటే ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ థియేటర్లకు వెళ్ళి చూస్తారని ఆశిస్తూ. సో వన్స్ అగైన్ మీకు ఆల్ ద బెస్ట్ సార్. మీరు ఇంకా 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 సూపర్ స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే దివి గారు ఒక రష్మిక మందన్ ఒక సమంత రేంజ్ లో వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా, అలాగే మన డైరెక్టర్ గారు కూడా పాన్ ఇండియా మూవీస్ వరకు మంచి సక్సెస్ మూవీస్ చేయాలని హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ లంబసింగి. థ్యాంక్ యూ వెరీ మచ్.